పెద్దపల్లిలో 130 మంది లబ్ధిదారులకు దళిత బంధు యూనిట్ల పంపిణీ. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్పలేశ్వర్. పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు కొనసాగుతున్న విఆర్ఏల నిరవధిక సమ్మె మద్దతు తెలిపిన బీజేపీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి. శాంతినగర్ పాఠశాలలో మనబస్తీ మనబడి అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి. పెద్దపల్లిలో తెలంగాణ ఉద్యమకారుల సన్మాన వాల్ పోస్టర్ ఆవిష్కరణ. ఉద్యమకారులను తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా గుర్తించాలని వక్తల డిమాండ్. పెద్దపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం. ఆసరా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రాజేష్ ఆధ్వర్యంలో బొంపల్లిలో పొలంబాట కార్యక్రమం. పెద్దపల్లిలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు. ఎంఆర్పీఎస్ కార్యకర్తలపై దాడులు చేసిన వారిని శిక్షించాలని డిమాండ్. పెద్దపల్లిలో మున్సిపల్ అధికారుల రైడింగ్. ప్లాస్టిక్ వాడుతున్న 6 షాపుల యజమానులకు 10,500 రూపాయల ఫైన్.